రాజువాకి దగ్గరికి రాగానే అందరు నాకు దారి పొడుగుతా ఒకటే అనిపిస్తా ఉన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హత్య. ఇది అలాట్ ఐరన్ ఓర్ మైండ్స్, వీ వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ స్టీల్ సేల్. ఇది దారి పొడుగున ఇదే నినాదం. దారి పొడుగున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి. ఎక్కడో తెలంగాణలో ఉండే సాయిరెడ్డి కూడా చనిపోయారు దీనికి, జగిత్యాలలో వస్తా ఉండే సాయిరెడ్డి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర నుంచి అందరూ 30 మంది పైచిలుకు బలిదానాలు జరిగితే అన్ని మతాలు కులాలు, ఏసయ్య దగ్గర నుంచి, మస్సాన్ దగ్గర నుంచి, తంగెళ్ళ సత్యం దగ్గర నుంచి 30 మంది పైచిలుకు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఆ రోజు. అంటే పోరాటాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్. మీరందరూ నియోజకవర్గం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రాకి ఇది గుండె పట్టింది. ఇది ఎందుకని చెప్తానంటే ఇది ఎప్పుడు మనందరికీ కులాల వారిగా విడిపోయి ఉంటాం, కులాల వారిగా విడిపోయి ఉంటాం, ప్రాంతాల వారిగా ఉప ప్రాంతాల వారిగా విడిపోయి ఉంటాం. ఒక్క విశాఖ హక్కే ఉక్కే మొత్తం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చప్పుడు కొట్టుకుంటుంది. 2 తరాలు దాటినా కానీ 70 నుంచి ఇప్పటికీ ఇది 3వ తరం స్టార్ట్ అయింది, 3వ తరం వచ్చినా కానీ విశాఖ ఉక్కు ఇంకా అది మన ఆంధ్రుల హక్కు అని గుండె ప్రతి గుండెలో కొట్టు ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటా ఉంటుంది. ఈరోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ మూలకెళ్ళినా పోరాట యాత్ర దగ్గర నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, మన గంగవరం పోర్టు విషయం కానీ, మన అగనంపూడి టాల్ ప్లాజా విషయం కానీ, ముఖ్యంగా ఇది కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, కెమికల్ కాలుష్యం కానీ, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, గంగపుత్రులు గంగవరం కోసం మత్స్యకార గ్రామాలని బయటికి నెట్టేసి విధ్వంసం చేసి పోర్టును కట్టిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు సేకరించారు. దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు. ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాలా. ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి గుడుల్లో ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు. మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు మనకి దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి. ఇవన్నీ చూసి నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, మనకి ఉత్తరాంధ్రలో కానీ పోలవరంలో కానీ పరిశ్రమల కోసం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరూ. ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన మాట, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక 0 కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు. వైజాగ్ మొత్తం, ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్ర అంతా నిలబడ్డారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్, వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు. అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది, నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది. దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకులేరు మనుషులు. ఒక్క ఓటమి, ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు? ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలకి రాగండి, ఇంకెక్కడో చేసుకుంటారు. ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంఈపీవి ఇతను పెట్టి ఎంపీ
వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్, ఇక్కడ 2018లో రౌడీ షీటరే తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరుగుతాయి, స్టీల్ ప్లాంట్ ఆగుద్ది, ధైర్యం ఉంటుందా? వీళ్ళెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయదన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి.